ఇప్పుడు నేనేమంటున్నానంటే రీసెంట్లీ ఉన్నది, ఇప్పుడు సల్మాన్ ఖుర్షీద్ ఒక మాట అన్నాడు మొన్న కాంగ్రెస్ నాయకుడు, ఈ దేశంలో కూడా బంగ్లాదేశ్ సంఘటనలు జరుగుతాయని మేమేమనలా. అదే అన్నాం, సోదరులు అనుకున్నంత వరకే, అది మా రక్తం మా సోదరులు అనుకున్న వరకే మేము కలిసి ఉంటాం. మమ్మల్ని ఎప్పుడైతే నువ్వు శత్రువు అనుకుంటావు మేము ఏమనుకోవాలి? నేను నువ్వేమనుకుంటావు? ఇప్పుడు నువ్వు పక్క ఛానల్ అడుగుతాని ఉదాహరణకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకుంటుంది? మనమంతా ఒకటే అనే భావన. ఒక పిల్లడు కాదు వాడి మీద తాగుడు, నేను ఎట్లయితే డ్యామేజ్ చేయాలా, నేను చంపేయాలా, నీ కూతుర్ని రేపియ్యాలా, బంగ్లాదేశ్లో చేసినట్టు ఒక అమ్మాయిని 140 మంది రేపియ్యాలా, ఇందువల్ల తెలంగాణే ఏమంటారు వేలాడదీయాలా, లేదా మీడియా మీరు చూపించిన మీడియాలే మాకు మీ మీడియా అంటే అట్లాంటి సంఘటనలు మేము ఏం చేయాలా, ఏం చేయాలా చెప్పమంటారు? హింసకు ప్రతిహింస అంటారు మీరు. హింసకు ప్రతిహింస కాదండి, మళ్ళీ మీరు అక్కడ గమనిస్తున్నారు. ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయిని 140 మంది మానభంగం చేసారండి, మేమేం చేయాలో చెప్పండి మీరు. అసలు దయచేసి మీరు చెప్పండి. ఖచ్చితంగా తిరగబడాలి అంటే ఏం చేయాలా? ఏ చట్టాలు పనిచేస్తలేవు, ఏ ధర్మాలు పనిచేస్తలేవు, ఏ న్యాయాలు పనిచేస్తలేవు, మమ్మల్ని ఏం చేయమంటారు? 2 సంవత్సరాలు అమ్మాయిని రేపు చేస్తారా? ఏం చేయాలి మమ్మల్ని చెప్పండి దయచేసి. ఏం చేయాలి మీరు చెప్పండి. మీరేం చెప్పలేదు. ఎవరి కాళ్ళు మొక్కాలా? ప్రపంచమంతా శత్రువులు అయినారు. ఓకే, ఎవరి కాళ్ళు మొక్కాలా? మొక్తాం 125 కోట్ల మంది మొక్తాం. చలో కొన్ని రోజులు ఆయుధాలు పక్కన పెడతాం, ధైర్యాన్ని దాచుకుంటాం. ఎవరి కాళ్ళు మొక్క చెప్పండి ప్రపంచంలో? ఎవరి కాళ్ళు మొక్కాల్సిన పని లేదు, మనమే ఒక స్వశక్తిగా తయారవ్వాలి. యోనిలల్లా యాసిడ్ పోస్తారా? 20 ఏళ్ళ అమ్మాయి సామూహిక మానభంగం చేసి యోనిలా యాసిడ్ పోస్తారా? ఏం చేసిర్రు వీళ్ళందరూ చెప్పండి, ఏం చేసిర్రు వీళ్ళు, ఏం చేశారు వీళ్ళు? హిందువుల ఉట్టడి వాళ్ళు చేసిన నేరం. ఓకే, ఏ నా కొడుకు ఎందుకు ప్రతిస్పందించలేదు ఈ సంఘటన? ఏ సినిమా స్టార్ ఎందుకు కొవ్వు పట్టుకోలేదు నా కొడుకులు? ఆడ ఆ బాబు కావచ్చు, ఈ బాబు కావచ్చు, ఆ ఖాన్ కావచ్చు, ఈ ఖాన్ కావచ్చు, ఆ హీరోయిన్ కావచ్చు, ఎందుకు ఒక కన్నీటి బొట్టు వదలలేదు మా బంగ్లాదేశ్లో మా సాటిందులో? మేము యుద్ధం చేయమది ఈరోజు మా దేశం కావచ్చు అనలేరా? మరి ఎక్కడనో పాలస్తీన్లో జరుగుతాను, ఎక్కడనో వేరే దేశంలో జరుగుతాను, క్యూలు కడతారు కదా అందరూ. మీడియా ఛానల్ వాడు క్యూ కడతాడు, ప్రతిపక్షపోడు క్యూలు కడతాడు, సినిమా స్టార్లు క్యూ కడతారు. మేమేం పాపం చేసినాం ప్రపంచంలో? ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశాన్ని కబలించలేదు, ఏ జాతిని నిర్మూలించలేదు, ఎక్కడ మత మార్పిడి చేయలేదు మేము వేరే మతస్తుల్ని. మేమేం పాపం చేసామో చెప్పండి విజయ్. ఈ ప్రపంచంలో హిందువులం ఏం పాపం చేసాం? ఈ భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో హిందువులం కావచ్చు. సో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి మీద ఒక అణిచివేత, వివక్ష ఉంటుందనేటువంటిది మీ ప్రధాన డిమాండ్, ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా. ఆరోపణ నిజం. ఓకే, సాక్ష్యాలు చెప్తున్నాను. పాకిస్తాన్లో లాహోర్లో 40% ఉంది, 1% కూడా లేదు హిందువులు. 1946లో 40% హిందువు లాహోర్లో, ఇప్పుడు 1%. ఓకే, 1951 తీసుకుందాం, 23% 24% ఉన్న బంగ్లాదేశ్ 7% ఎట్లయ్యారు? ఎట్లయ్యారు 3% 20% ఎట్లయ్యారు? ఎవరికి చెప్తామండి మా బాధ, ఎవరికి చెప్తాం? మా కర్మ కాకపోతే అంకెలు సంఖ్యలు అత్యాచారాలు హత్యలు ఒకవైపు జరుగుతుంటే మీడియా కావాలని కుచ్చి 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 హిందువులను ప్రశ్నలు అడగడం ఏంటండి ఇది?